పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య పాఠంలో నుంచి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఒకే ఒక్క మాట చదువుకుందాం. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. ఈ ఒకే ఒక్క మాటని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఆమోసు భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఏమిటి ఈ సియోను? సియోనులో నిర్విచారముగా ఉండడం అంటే ఏమిటి? నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఈయన ఒక పశువుల కాపరి. ఈయనకి దేవుని వాక్యం ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంటే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని చెప్తున్నాడు. ఏదైనా సియోనులో సంతోషంగా ఉండాలని చెప్పాలి, కానీ నిర్విచారం అంటే విచారం లేకుండా ఉన్న వారికి శ్రమ అని చెప్తున్నాడు. ఇదేంటి, ఎక్కడైనా దేవుని మందిరంలో సియోనులో సంతోషంగా ఉండాలి కానీ నిర్విచారముగా విచారం లేకుండా ఉన్న వారికి శ్రమ అని చెప్పి ఈ భక్తుడు చెప్తున్నాడు. ఏంటంటే, చాలామంది చెప్తా ఉంటారు నాతో సహజంగా, సిస్టర్ మేము యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము, ఒకప్పుడు చాలా సంతోషంగానే ఉండేవాళ్ళం, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి, మాకు ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి, మేము చాలా శోధించబడుతున్నామని చెప్తారు. యేసు ప్రభుని ఆరాధిస్తున్న వారికి, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారికి, యేసు ప్రభుని నిజరక్షకుడిగా అంగీకరించిన వారికి కూడా ఎందుకని శ్రమలు వస్తాయి, ఎందుకని ఇబ్బందులు వస్తాయి అనేది ఈరోజు వాక్య పాఠం ద్వారా మనం చూద్దాం. ఈ భక్తుడు, ఆమోసు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. అవును, దేవుని నమ్ముకున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఒక విచారం కలిగి ఉండాలి. అది ఎలాంటి విచారం అంటే, నా కుటుంబం ఏమైపోయిద్దో, నా పిల్లలు ఏమైపోతారో, నా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి ఈ విధమైన శరీరకమైన విచారం కలిగిన వారుగా యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం ఉండకూడదు. మనం ఒక ఆత్మీయ సంబంధమైన విచారం కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, అనేక మంది యేసు ప్రభుని ఎరుక్కుండానే నశించిపోతూ ఉన్నారు. చూడండి, ఈ మధ్యకాలంలో ఒక వార్త నాకు వినపడింది. వాళ్ళకి ఒకే ఒక కుమారుడు 17 సంవత్సరాలు ఆ యొక్క యవనస్తుడికి. బాగా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ బైక్ వెళ్ళిపోయి తినే లారీ కింద దూరిపోయి స్పాట్లో డెత్ అయిపోయాడు. ఆ విషయాన్ని విన్నప్పుడు నాకు చాలా మనసుకు చాలా బాధ అనిపించింది. నిజమే, ఎంతోమంది నశించిపోతున్నారు. యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం అనుకుంటూ కూడా ఆ విధంగా కూడా సాతాన్ అనేక మందిని మోసపుచ్చుతుంది. అనేక మందిని గుడ్డిగా నమ్ముతూ చాలామంది కూడా రాంగ్ వేలో, తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తోంది. నిజమే ప్రభువా, నేను నా వంతు నేను చేయవలసిన పని నేను చేయలేకపోతున్నాను. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. యేసు ప్రభుని అంగీకరించాము, యేసు ప్రభుని తెలుసుకున్నాము, మనమేం చేయాలి అంటే ఒక దైవికమైన విచారం, ఆత్మీయమైన విచారం కలిగిన వారుగా మనం ఉండాలి. క్రైస్త లార్డ్ హల్లెలూయా. ఏమని యేసు ప్రభు వారు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి ఆశిస్తున్నాడు, మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే దైవికమైన విచారం కలిగిన వారుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. నిజమే, చేతులంతే అనేకుల గురించి ప్రార్థన చేయాలి. అయ్యో ప్రభువా, అనేకులు నశించిపోతున్నారు, నీ రాకడ సమీపంగా ఉంది, అనేకులు సిద్ధపడాలి ప్రభువా అని చెప్పి అనేకుల గురించి భారం కలిగిన వారుగా ఉండాలి. ఈ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నెహెమ్యా. ఆయన ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు రాజు దగ్గర. ఆయనకంటూ ఆయన ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఆయన ముఖము విచారంగా ఉందంట. రాజు అడుగుతున్నాడు, ఏంటి నీ ముఖం విచారంగా ఉంది అంటే, యెరూషలేము ప్రాకారాల గురించి నేను బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. తన యొక్క శరీరక సంబంధమైన వాటి గురించి ఆలోచించట్లేదు, కానీ ఈ నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయని, యెరూషలేము గోడలు కూలిపోయినాయి అని చెప్పి, ప్రాకారాలు పాడైపోయినాయి అని చెప్పి వాటి గురించి బాధపడుతూ ఉన్నాడు. అసలు ప్రాకారం అంటున్నాం. ప్రాకారం అంటే ఏంటి అంటే, మన మీద దుష్టుడు దాడి చేయకుండా, మన మీద శత్రువు దాడి చేయకుండా ఏదైతే మనకు అడ్డుగోడగా నిలబడుతుందో, ఏదైతే మనకి సంరక్షణగా నిలబడిద్దో అదే ప్రాకారం. ప్రాకారం అంటే ప్రార్థన అని మనం చెప్పచ్చు. అనేక మంది ప్రార్థనా పరులు కూలిపోతూ ఉన్నారు, అనేక మంది ప్రార్థన చేసే యోధుల్ని సహితం దుష్టుడు మోసగిస్తూ ఉన్నాడు. అలాంటి వార్తలు విన్నప్పుడు, అబ్బా నిన్నటి దాకా వీళ్ళ గురించే కదా చెప్పారు, వీళ్ళ గురించే కదా పొరుడారు, ఇప్పుడు చూడండి ఏమైందో అని మనం సంతోషించే వారిగా ఉండకూడదు. కానీ యేసు ప్రభు
ప్రభుని అంగీకరించిన మనము, యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనం ఏం చేయాలంటే ఒక దైవికమైన విచారం కలిగి దేవుని మందిరానికి వస్తున్న మనము, ఎప్పుడైతే సియోనులో చేర్చబడ్డామో సియోనులో ఉన్న మనము ఒక విచారం కలిగి ఉండాలంట. మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఇంకా తీరట్లేదంటే మనకు కలిగిన అప్పుల బాధల వైపు మనం చూస్తూ, మనకు కలిగిన శ్రమ వైపు మనం చూస్తూ, మనకు కలిగిన ఇబ్బంది వైపు మనం చూడడం కాదు కానీ, దేవుని మందిరంలో చేర్చబడిన మనం, దేవుని రెక్కల క్రింద చేర్చబడిన మనం ఒక దైవికమైన ఆత్మీయమైన విచారం కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యాకి ఒక విచారం ఉందంటండి. సాధారణంగా ఈ బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని మనం కనుక విభజిస్తే మూడు భాగాలుగా విభజించవచ్చు, మూడు రకాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బబులోను కన్యట. ఎవరు? బబులోను కన్యట. ఈ బబులోను కన్యట అంటే ఎవరంటే యేసు ప్రభుని ఎరగని వారు. వీరు అన్యులు. ఇశ్రాయేలీలకి బబులోను వారికి నిత్యము వైరం ఉండేది, వారికి ఎప్పుడు పడేది కాదు. ఈ బబులోను కన్యటని ఎవరితో పోల్చొచ్చు అంటే యేసు ప్రభుని అంగీకరించని ప్రజలతో మనం పోల్చొచ్చు. అన్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ బబులోను కన్యటలతో పోల్చొచ్చు. వీళ్ళకి యేసు ప్రభు అంటే తెలియదు, వారు రక్షణ పొందిన వారు కారు. కాబట్టి వీళ్ళ గురించి మనం చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అవును ప్రభువా, అన్యజనులందరూ రక్షణ పొందుకోవాలి, అన్యజనులు అనేకులు నీ యొద్దకు రావాలని చెప్పి క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి అంగీకరించిన మనము చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండో రకం ఉన్నారండి, వీళ్ళని ఏమంటారంటే యెరూషలేము కుమార్తెలు అంటారు. మనం పరమగీతాల్లో కూడా చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలు, బబులోను కన్యట అని మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఈ యెరూషలేము కుమార్తెలు అంటే, ఈ కాలాన్ని బట్టి నేటి క్రైస్తవులు ఎక్కువ శాతం యెరూషలేము కుమార్తెలాగా ఉన్నారు. వీళ్ళు యెరూషలేము కుమార్తెలు అంటే ఏంటంటే నామకార్థపు క్రైస్తవులు. ప్రార్థనకు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, అనేకమైన ప్రార్థనకు వస్తూనే ఉంటారు, ద్విమనస్సు కలిగి ఉంటారు. ఈ యెరూషలేము కుమార్తెలు అనేవాళ్ళు ద్విమనస్సు కలిగి ఉంటారన్నమాట. ఏది యేసు ప్రభుని ఆరాధిస్తున్నామే అంటూ ఉంటారు, ఏమండి మేము ఒక సంబంధం చూసుకున్నామండి, మంచిగా ఏం చేస్తారంటే సంబంధం చూసుకునేటప్పుడు మన క్యాస్ట్ కాదా, వీళ్ళు మన కులపొళ్ళ కాదా, వీళ్ళకి మంచిగా డబ్బులు ఉన్నాయా లేదా, పిల్ల బాగా చదువుకుందా లేదా, మంచిగా చదువుకుందా లేదా, ఇవన్నీ ఆలోచించి లాస్ట్కి దైవజనుల దగ్గరకు వచ్చేయమని చెప్తారంటే, ఏమండి ప్రభు చిత్తం అయితే మేము వివాహం చేయాలనుకుంటున్నామండి. ఏంటంట, ప్రభు చిత్తం అయితే. వీళ్ళ చిత్తాలన్నీ చూసుకొని నెరవేర్చబడిన తర్వాత ఏమంటారంటే మధ్యరాత్రిలో 2 గంటలకి వివాహం చేయాలనుకుంటున్నామండి. మొత్తం వీళ్ళ ఇష్టమే. కానీ లాస్ట్లో ఏమని చెప్తారంటే దేవుణ్ణి జతపరుస్తారనమాట. ప్రభు చిత్తం అయితే వాళ్ళు ఏంటంట మధ్యరాత్రిలో 2 గంటలకి వివాహం చేయాలనుకుంటున్నారంట. వీళ్ళు ఎవరంటే యెరూషలేము కుమార్తెలు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్యుల ఆచారాలనే అవలంబిస్తూ ఉంటారు, దేవుణ్ణి పరిపూర్ణంగా హత్తుకున్నవారు కాదు. మనం యెరూషలేము కుమార్తెలారా, బబులోను కన్యటలారా ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యెరూషలేము కుమార్తెలు ఏంటంటే ద్విమనస్కులు అనమాట. మందిరానికి వస్తూనే ఉంటారు కానీ ప్రభు శక్తిని గుర్తించలేని వారుగా ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు కానీ దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని వారుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యెరూషలేము కుమార్తెలు రెండో వాళ్ళు. మూడో వాళ్ళు చూసినట్లయితే సియోను కన్యట. సియోను కన్యట అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఈ సియోను కన్యట గురించి పరమగీతాల్లో ఏమని రాసి ఉండిద్ది అంటే, పరిపూర్ణమైన ప్రార్థన చేస్తూ ఉండిద్ది, పరిపూర్ణంగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండిద్ది, ఇంకా నాకు ఏమి వద్దు, నేను దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పి ఎప్పుడు నిరంతరం చేతులెత్తి ప్రార్థన చేస్తూ. సియోను కన్యట ఏ విధంగా ప్రార్థన చేసిద్ది అంటే, ప్రార్థనలో కూర్చుంటే చేతులెత్తి ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద నుంచి సమాధానం పొందుకునే వరకు కూడా ఆమెన్ చెప్పదు అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా సియోను కన్యట ఉందంటే పరిపూర్ణంగా దేవునిని హత్తుకున్న వారు ఈ సియోని కన్యటలు. మనం కూడా సియోను కన్యట వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థనలో కూర్చుంటే పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి, పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేస్తూ నెరవేర్పు వచ్చే వరకు కూడా దేవుని యొద్ద నుంచి లేవకూడదు. దేవుని యొద్ద సమాధానం పొందుకొని మనం తిరిగి లేవాలి ప్రార్థనలో నుంచి. అలాంటి స్థితికి మనం ఎదగాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము, అంగీకరించాం, బాప్తీసం తీసుకున్నాం, మంచిదే,
ఇట్లా తర్వాత ఏం చేయాలండి అని అంటే మనం ఒక విచారం కలిగి ఉండాలి. అనేక మంది నశించిపోతున్నారు, రక్షించండి ప్రభువా. అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు, రక్షించండి ప్రభువా. అనేక మంది కుటుంబాలుగా సాతాను దొంగిలేస్తుంది ప్రభువా. అనేక విధాలుగా నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించండి అని చేతులెత్తి మనం ప్రార్థించే సీయోను కన్యకల వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ బబులోను కన్యక మాదిరి మనం ఉండకూడదు, యెరూషలేము కుమార్తెల మాదిరి మనం ఉండకూడదు, కానీ సీయోను కన్యక వలె దేవునితో పెనవేసుకున్న ఒక బంధము, పరలోక రాజ్యానికి మన ప్రార్థన వెళ్లేదాకా ఆ దేవుని యొద్ద నుంచి మనం మరలా తిరిగి సమాధానం పొందుకునే వరకు కూడాను మనం చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ నెహెమియాను చూసినట్లయితే ఒక భారం కలిగి ఉన్నాడు, ఒక విచారం కలిగి ఉన్నాడు, దేవుని పని నిమిత్తమైన విచారం కలిగి ఉన్నాడు నెహెమియా. మరలా బైబిల్లో ఇంకొక స్త్రీ ఉందండి, ఆమెని గురించి కూడా మనం చూసినట్లయితే ఆమె పేరు ఎస్తేరు. చూద్దాం ఒకసారి ఎస్తేరు 4:14 చూసినట్లయితే, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదు. చూడండి, దైవజనుడైన ముద్దుటై, ఆత్మీయ తండ్రి అయిన ముద్దుటై ఎస్తేరుతో ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ సమయమందు మౌనంగా ఉండిన ఎడల దేవుని బిడ్డలకి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదు అని చెప్తున్నాడు. ఏం తప్పు చేసిందండి ఎస్తేరు? ఈయన అంత మాట అనడానికి నీవు నీ కుటుంబం నశిస్తారు, నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్తున్నాడు. అంత తప్పు ఏం చేసింది ఎస్తేరు? దొంగతనం చేసిందా? వ్యభిచారం చేసిందా? లేకపోతే ఏదైనా చేయరాని పని చేసిందా? నీవు నీ కుటుంబము నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని మరి ఆత్మీయ తండ్రి అయిన ముర్దికే ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆమెమి సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మంచి ప్రొఫెషన్లో ఒక రాణి హోదాలో ఉన్నది, ఏదైనా శాసించగలిగిన అధికారం కలిగి ఉన్న వ్యక్తితో ఈయన ఇంత ముద్దుకై ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయమందు నీవు మౌనంగా ఉన్న ఎడల. అవును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ సమయమందు మీరు మౌనంగా ఉన్న ఎడల. మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారేమో, ఒక విధమైన మనసులో విచారం కలిగి ఉన్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా తెలుస్తుంది. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ఈ సమయమందు మీరు మౌనంగా ఉండకూడదు. అవును, ఈ సమయమందు మీరు మౌనంగా ఉండకూడదని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సీయోను కన్యక వలె చేతులెత్తి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. నెరవేర్పు పొందుకునే వరకు కూడా, నెరవేర్పు దేవుడి దగ్గర నుంచి మనం చూసే వరకు కూడా మనం దేవుడి యొద్ద నుంచి, మోటాళ్ల మీద నుంచి లేవకుండా ప్రార్థించేంత గొప్ప కృప మనం పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. మనమైతే ఏమంటామంటే, నేనేం తప్పు చేశానండి ఇంత మాట అంటున్నాడు, నేనేమి తప్పు చేశాను, అసలు ఏం మిస్టేక్ ఉంది నాలో, అంత మాట అన్నారేంటి దైవజనులు, అంత మాట అన్నారేంటి ఈ విధంగా నన్ను అని మనమైతే చాలా బాధపడతాం. కానీ ఎస్తేరుని ఈ ముర్దుటై ఏమంటున్నాడంటే, ఒకే ఒక మాట, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు కన్నా కూడా ముర్దుటై పేరు అనేక సార్లు రాయబడి ఉండింది. అవును, ఈయన ఆత్మీయ తండ్రి కాబట్టి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు ఈ సమయమందు మౌనంగా ఉన్న ఎడల. అవును, మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనం ఈ సమయమందు మౌనంగా ఉండకూడదు. అనేకులకు దేవుని గురించి సువార్త ప్రకటించాలి, అనేకుల గురించి విచారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి, అబ్రహాం కాలంలో అబ్రహాము త్రవ్వించిన బావులన్నీ కూడా ఫిలిస్తీన్లు పూడ్చివేశారంట, కానీ ఇస్సాకు కాలంకి మరలా ఇస్సాకు సమయంలో మరలా ఆ బావిలు తిరిగి ఇస్సాకు తవ్వించాడంట, జలలు కల ఓటలు ఆయనకి దొరికినాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి ఈ బావి అంటే, చూడండి ఎక్కడైనా బావి అంటే నీళ్లు అందులో ఆటోమేటిక్గా ఉంటే అంటారా, లేకపోతే సడన్గా వచ్చి చేరతాయి అంటారా? ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి అందులోనే, కానీ దానికి అడ్డుగా ఉన్న మట్టిని తొలగించేశాం. మీరేమని చెప్తారంటే, ప్రార్థన చేయాలి, దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఆయన నీ జీవితంలో నెరవేర్పివ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటే నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇస్సాకు కాలంలో ఫిలిస్తీన్లు పూడ్చివేసిన ఆ బావుల్ని ఇస్సాకు మరలా తవ్వించాడంట. బావి ఏంటంటే, అందులో ఆల్రెడీ వాటర్, నీళ్లు ఉంటాయి, కానీ ఈ అడ్డుగా ఉన్న మట్టిని తొలగిస్తే ఆ యొక్క నీళ్లను మనం చేదుకోగలుగుతాం. మన జీవితంలో కూడా ప్రార్థన చేయకుండా ఏది అడ్డరిస్తుందో మన జీవితాన్ని, ఏది ఆటంకంగా నిలబడుతుందో, ఏ అడ్డంకైతే ఉన్నదో దాన్ని మరలా మనం ఆ మట్టిని తీసేస్తే ఆత్మీయతలో ఇదివరకు నువ్వు ప్రార్థన చేసిన దానికంటే రెట్టింపు ప్రార్థన చేసేటట్లు దేవుడు నీ కృప అనుగ్రహిస్తున్నాడు. ఇదివరకు ఏ విధంగా ఆసక్తి చేతులెత్తి ప్రార్థించి మరలా, అయ్యో సిస్టర్ గారు నేను ఆత్మీయతలో చాలా
పడిపోయాను. ఇదివరకు ప్రార్థనలో కూర్చుంటే 6 గంటలు 7 గంటలు అసలు సమయం తెలియకుండా ప్రార్థన చేసేదాన్ని, కానీ ఇప్పుడు అంత ప్రార్థన చేయలేకపోతున్నానంటే ఏది ప్రార్థనకి ఆటంకంగా ఉందో, నీ యొక్క మొబైల్ కానీ లేకపోతే టీవీ సీరియల్స్ కానీ లేకపోతే ఏది నిన్ను ఆటంకపరుస్తుందో దాని గురించి మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. దేవుడు ఆ యొక్క మట్టిని, ఆ బావిలో ఉన్న మట్టిని తొలగించేసినప్పుడు జలలు వెలగూటలు అంటే అనేక ఆత్మీయ వరాలు, అనేక కృపా వరాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అనేకుల గురించి ప్రార్థన చేసే విధంగా, అనేక మంది గురించి చేతులెత్తి అండలార్చే విధంగా ఒక సియోను కన్యక వలె దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అటువంటి కృప నీకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఉన్న ఆ యొక్క అడ్డు అనే దాన్ని తొలగించాలి. ఎప్పుడైతే ఆ మట్టి పోయిద్దో మంచి ఓటలు మనం చూడగలుగుతాం. మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకోగలిగినట్లయితే మనకి జలలు గల ఓటలు, ఆశీర్వాదము మనం చూడగలుగుతాం. మన జీవితంలో నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు, ప్రార్థనకు వెళుతున్నాను, నా బంధువులు అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నా కుటుంబంలో నన్ను చులకనగా చూస్తున్నారని మీరు బాధపడొద్దు అని చేతులెత్తి ప్రార్థన చేయండి. ఏదైతే ఆటంకంగా ఉందో మీ ప్రార్థనకి, మీ ఆత్మీయ జీవితానికి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని యేసు ప్రభు వారు ఈరోజు దాన్ని తొలగిస్తున్నారు. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అడ్డుని తొలగిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రార్థనా పరులుగా దేవుని పని గురించిన విచారం కలిగి, దేవుని పనిని గురించిన భారం కలిగి, నెహెమ్యా ఏ విధంగా అయితే పడిపోయిన ప్రాకారాల గురించి ఆలోచన కలిగి ఉన్నాడో, అనేక మంది క్రైస్తవులు యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు పడిపోయిన వారు, అనేక మంది యవనస్తులు పడిపోతున్నారు, వారి గురించి చేతులెత్తి ప్రార్థించే విధంగా ఒక సియోను కన్యక వలె దేవుడు మనల్ని మార్చబోతూ ఉన్నాడు. ఒకరోజు ఒక అందమైన శిల్పాన్ని చెట్టాడంట ఒక శిల్పకారుడు. ఆ అందమైన శిల్పాన్ని చూసినప్పుడు అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క శిల్పం యొక్క ఆకారం ఎలా ఉందంటే తల్లి ఒక కుమారుణ్ణి ఎత్తుకొని ఉన్నట్లు ఆ యొక్క రాతి శిల్పాన్ని చెట్టాడంట ఒక శిల్పకారుడు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇది ఒక పెద్ద రాయి, నేను అంతకుముందు చూసినప్పుడు ఒక ఆకారం లేని బండరాయిగా ఇది ఉండడం నేను చూశాను, కానీ ఇంత అందమైన శిల్పాన్ని మీరు ఏ రీతిగా చెట్టగలిగారు, ఏ రీతిగా ఇటువంటి రూపాన్ని ఇవ్వాలి ఈ బండరాయికి, ఎందుకు పనికిరాయిని రాయికి ఇటువంటి అందమైన రూపాన్ని ఇవ్వాలని మీకు అనిపించింది అని చెప్పి ఆ శిల్పకారుణ్ణి ఒక వ్యక్తి ప్రశ్నించాడంట. దానికి ఆ శిల్పకారుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏదైతే శిల్పాన్ని నేను చెక్కానో ఆ రూపం ఆల్రెడీ ఆ బండరాయిలో ఉంది, కానీ నేనేం చేశానంటే ఆ అడ్డుగా ఉన్న రాతి ముక్కల్ని తొలగించాను అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, మన జీవితంలో ఒక అందమైన రూపాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునిలో నువ్వు ఎంతగా బలపడాలనుకుంటున్నావో, ఎంత ఆత్మీయతలో ఎదగాలని కోరుకుంటున్నావో దేవుడు ఆత్మీయంగా నిన్ను బలపరచాలనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మంచి రూపాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకుల గురించి ప్రార్థించే విధంగా, అనేకుల గురించి అంగలార్చే విధంగా, అనేకుల్ని యవనస్తుల్ని బలపరిచే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే అడ్డుగా ఉన్న రాతి ముక్కల్ని తొలగించుకోవాలి. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఇంకా ఉందో వాటిని మనం తొలగించుకోవాలి. ప్రార్థన చేయాలి అనేకుల గురించి. ఏమని చెప్తున్నాడు ఈ యొక్క ఆమోసు భక్తుడంటే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని చెప్పి చెప్తున్నాడు. నిజమే, సియోనులో ఉన్న మనము, దేవుని మందిరంలో చేర్చబడిన మనము, యేసు ప్రభుని అంగీకరించిన మనము, మన యొక్క సమస్యలు పోవాలంటే మనం ఏం చేయాలంటే మన కుటుంబాల గురించి, మన గురించి, మన పిల్లల గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ అనేకుల గురించి అండలార్చేవారిగా ఉండాలి. అవును ప్రభువ, అనేకులు నశించిపోతున్నారు, నేను నాలో ఒక దైవికమైన విచారాన్ని దయచేయండి, ఆత్మీయమైన విచారాన్ని దయచేయండి, నిజమే నువ్వు త్వరగా రాబోతున్నావు, అనేకుల్ని నేను నీ కొరకు సిద్ధపరచాలి అనే ఒక దైవికమైన ఉద్రేకం మనం కలిగి ఉండాలి. చూడండి, ఏబు భక్తుడు ఎప్పుడైతే తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడో మరలా పోగొట్టుకున్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని, దేవుని కృపను పొందుకున్నాడు. నిజమే, యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనము ఇంకా ఎందుకని, మొట్టమొదటగా నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, నేను యేసు ప్రభు దగ్గరికి మొట్టమొదటిగా వచ్చానండి, వచ్చినప్పుడు నాకు ఏదైతే బాధ ఉందో అది తగ్గిపోయింది, నేను యేసు ప్రభుని అప్పటి నుంచి ఆరాధిస్తున్నాను, కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక కార్యం చూడలేకపోతున్నాను,
ఒక నూతన ట్రీ అనేది నేను పొందుకోలేకపోతున్నాను. నా జీవితంలో అప్పుడున్న దేవుని యొక్క ఉద్రేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఇప్పుడు లేదండి అని చెప్తారు చాలామంది. యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనము ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకున్నామో మనమేం చేయాలంటే అనేకుల గురించి ప్రార్థన చేసే విధంగా ఉండాలి. సియోని కన్యక వలె చేతులెత్తి సమాధానం వచ్చే వరకు కూడాను ప్రార్థనలో నుంచి లేవకుండా ప్రార్థించేవారిలో ఉండాలి. దైవికమైన విచారం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తామో, అనేకుల గురించి మనం అంగలారుస్తామో, అనేకుల గురించి విచారం కలిగి ఉంటామో, దేవుడు మన జీవితంలో కూడా ఒక కార్యం చేస్తాడు. దేవుడు మనకేది కావాలో అది అనుగ్రహిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈరోజు నుంచి మీ కుటుంబంలో ఎవరైనా చెడు వ్యసనాలతో బాధపడుతూ ఉంటే మీరు ప్రార్థన చేయండి. అవును ప్రభువా, అనేక మంది చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ మీరు రక్షించండి, వాళ్ళందరినీ మీరు విడిచిపెట్టవద్దు ప్రభువా అని మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తుండగానే మీరు ఆమెన్ చెప్పకముందే దేవుడు మీ కుటుంబంలో కార్యం చేస్తాడు. ఏదైతే మీ జీవితంలో మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారో అనేకుల గురించి చేతులెత్తి ప్రార్థన చేయండి. సియోనులో ఉన్న మనము విచారం లేని వారిగా, బాధ లేని వారిగా, సంతోషంగా ఉండడం కాదు కానీ మన ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు కాబట్టి మనమందరం సిద్ధపడమే కాదు కానీ అనేకుల్ని సిద్ధపరిచే విధంగా, అనేకుల్ని దేవుని కొరకు సంపాదించే విధంగా ఉండాలి. ఒక విచారం కలిగి, అవును మనకు మన ప్రభువు మన కొరకు ఎంతగానో రక్తాన్ని చిందించాడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు, సమస్తాన్ని మన కోసం త్యాగం చేశాడు, మనమేం చేస్తున్నాం? ఆయన అంగీకరించిన మనం ఒక ఆత్మీయ విచారం కలిగి, దైవికమైన విచారం కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మీయ విచారాన్ని కలిగి, దేవుని పని గురించి మనం ఆసక్తి కలిగి ఉంటామో, ఎప్పుడో పూడిపోయిన బావుల్ని అవి మరలా తిరిగి జలలు డలవోటలి సాటుకు దొరికినట్లుగా అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీ కుటుంబంలో ఏది కావాలని మీరు ఆశపడుతున్నారో దేవుడు దాన్ని మీరు అనుగ్రహిస్తాడు. ఎటువంటి ఆరోగ్యాన్ని మీరు కావాలని ఆశపడుతున్నారో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరేం చేయాలంటే చేతులెత్తి సియోను కన్యక వలె ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, సియోనులో ఉన్న నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోనులో ఉన్న మనము నిర్విచారముగా, భారం లేని వారిగా మనం ఉండడం కాదు కానీ దైవికమైన విచారం కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవికమైన ప్రార్థన అనుభవంతో సియోను కన్యక వలె చేతులెత్తి ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. ఒక విచారం కలిగి అనేక మంది పట్ల భారం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏది అడుగుతున్నారో, ఏది దేవుని యొద్ద నుంచి ఆశిస్తున్నారో దాన్ని తప్పకుండా మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రార్థనా పరులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నిన్ను అంగీకరించాను, ఇంకా శ్రమలు అనుభవిస్తున్నానంటే నాయన నేను నిజంగా నిర్విచారంగా ఉన్నానేమో. ఈరోజు వరకు దైవికమైన విచారం నాకు దయచేయండి, దైవికమైన భారాన్ని నాకు దయచేయండి అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు. అవును పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అని నువ్వు చెప్తున్నావు ప్రభు. అవును యేసు ప్రభుని అంగీకరించిన మేము, నాయన నిన్ను అంగీకరించి నీవే సొంత రక్షకుడిగా వెంబడిస్తున్న మేము, విచారం లేని వారిగా అయ్యా సంతోషంగా ఉండడం కాదు కానీ ఒక విచారం కలిగి నాయన నిర్విచారంగా మేము ఎంత మాత్రం ఉండకూడదు, ఒక దైవికమైన విచారాన్ని మాలో దయచేయండి. ఎంతోమంది నశించిపోతున్నారని, యెరూషలేము కుమార్తెల వలె మేము ఉండడం కాదు, బబులోను కన్యకల వలె మేము ఉండడం కాదు కానీ సియోను కన్య వలె చేతులెత్తి ప్రార్థించే విధంగా, సమాధానం పొందుకునే వరకు కూడా తిరిగి లేవకుండా నాయన నీతో రోజాడే విధంగా అటువంటి ఆత్మీయ స్థితిని దయచేయండి. ఎంతో మంది నాయన ఏర్పరచబడిన వారిని సహితం పెటలేస్తుంది నాయన అపవాది. అవును ప్రభు, వారందరి గురించి మేము చేతులెత్తి ప్రార్థించే విధంగా సహాయం చేయండి. ఆత్మీయతలు ఒకప్పుడు గంటల గంటలు ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు నాయన, వారిని మరలా తిరిగి లేవనెత్తండి ప్రభు. ఈరోజు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆత్మీయ ఎదురుదల ముఖ్యమని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ప్రార్థన అనుభవం ముఖ్యమని మీరు మాట్లాడుతున్న వారిని తిరిగి లేవనెత్తండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా ఏదైతే ప్రార్థన అవసరాన్ని కోరుతున్నారో వారి జీవితంలో మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృప, మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డతో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.